ఉపవాస దయ్యం. అనగనగా సూరంపాలెం అనే ఒక గ్రామం. అయితే ఒకరోజు ఊర్లో జమీందారుగా ఉంటున్న ప్రభాకర్ తన కూతురు పెళ్లి చాలా ఘనంగా చేస్తుంటాడు. దానికోసమే ఊరి ప్రజలంతా జమీందారు ఇంటికి వస్తారు. ఒకవైపు పెళ్లి హడావిడి జరుగుతుంటే మరోవైపు రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు. అయితే జమీందారు వచ్చే బంధువులను పలకరిస్తూ ఉండగా ముహూర్త సమయం అవుతుందని పంతులు అనడంతో అందరూ పెళ్లి మండపం దగ్గరికి వస్తారు. అలానే వంట చేసే పని వాళ్ళు కూడా మండపానికి కొద్ది దూరంలో నిలబడి పెళ్లి చూస్తుంటారు. అయితే గ్రామస్తులందరూ జమీందారు ఇంటి వద్ద ఉండడంతో ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ సమయంలో ఒక భయంకరమైన దయ్యం ఒంటరిగా నడుస్తూ జమీందారు ఇంటి వద్దకు చేరుకుని అక్కడ జరిగే పెళ్లి ఏర్పాట్లు చూస్తుంది. ఏదో శుభకార్యం జరుగుతుంది, ఖచ్చితంగా రకరకాల వంటకాలు సిద్ధం చేస్తుంటారు, వెంటనే అక్కడికి వెళ్ళాలి అని దెయ్యం అనుకుంటుంది. మరోవైపు జమీందారు కూతురు వివాహం ఘనంగా జరుగుతుండటంతో జమీందారు చాలా సంతోషపడతాడు. అప్పుడు దెయ్యం వంటల వద్దకు వెళ్తుంది. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో వంట పాత్రల మీద మూతలు తెరిచి ఆ వంటకాల వాసనలు దెయ్యం ఆస్వాదిస్తుంది. అలా దెయ్యం నవ్వుతుండగా మనుషులెవరో వస్తున్న శబ్దం వినిపిస్తుంది. దాంతో దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది. అయితే అక్కడికి జమీందారుతో పాటు కొంతమంది పనివాళ్ళు వస్తారు. అప్పుడు జమీందారు మాట్లాడుతూ, రే సోమయ్య, ఎవరికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి, వంటలన్నీ పూర్తయినట్టే కదా. అన్నే పూర్తయ్యాయి గారు, ఇంకేంటి ఆలోచిస్తున్నారు, మరి మొదలు పెట్టండి. అప్పుడు ప్రజలంతా జమీందారు ఏర్పాటు చేసిన పెళ్లి భోజనాలు తినడం మొదలు పెడతారు. అయితే వారంతా అలా తినడం చాటుగా ఉన్న దెయ్యం గమనిస్తుంది. ఆ సమయంలో రవి అనే వ్యక్తి పదే పదే ఆహారం వేసుకుంటూ తింటుంటాడు. అలా కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రజలంతా తమ తమ ఇళ్లకు బయలుదేరుతారు. అయితే రవి ఆ ఊరి వంతెన వద్ద నిలబడి సిగరెట్ కాలుస్తుంటాడు. అప్పుడు రవిని కొద్ది దూరం నుండి దెయ్యం చూస్తుంది. అబ్బా ఏ మంటలరా బాబు, జీవితంలో ఇలాంటి రుచికరమైన ఆహారం తినలేదు అని రవి పెళ్లి భోజనం గురించి తలంచుకుంటూ ఉండగా అతడికి ఏదో శబ్దం వినిపిస్తుంది. అప్పుడు రవి ఏంటని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ ఉండరు. ఇక ఆలస్యం అవుతుందని రవి అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతాడు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత రవి ముందుకి దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు రవి దెయ్యాన్ని చూడగానే హడలిపోతాడు. అలానే సాయం కోసమని అటూ ఇటూ చూస్తుండగా దెయ్యం ముందుకు వస్తూ, నీకు వంటలంతా బాగా నచ్చాయా? రవి దెయ్యాన్ని చూసి భయపడుతుంటాడు. అతడి కాళ్ళు చేతులు వణుకుతుంటే అది గమనించిన దెయ్యం, భయపడకు, నీకేం కాదు, నిజానికి పెళ్లిలో అందరికన్నా నువ్వే బాగా తినడం చూసా, కాబట్టి ఇప్పుడు నా వంతు. అసలు దెయ్యం మాట్లాడే మాటలు అర్థం కాక రవి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు. అప్పుడు దెయ్యం నవ్వుతూ అమాంతం రవి మీదకు దూకి వారిని చంపేస్తుంది. ఆ తర్వాత దెయ్యం చనిపోయిన రవిని తింటుంది. వీడి ఎంతో రుచిగా ఉన్నాడు, ఈ రోజు నా ఉపవాసం తీరింది, తిరిగి మళ్ళీ 2 వారాల వరకు ఎదురు చూడాలి అని దెయ్యం నవ్వుకుంటుంది. నిజానికి ఇదొక ఉపవాస దెయ్యం. అయితే ప్రతి 2 వారాలకొకసారి మనిషిని తినడం దీని అలవాటు. ఇలా ఈ దెయ్యం ఎన్నో గ్రామాలు తిరుగుతూ అక్కడ ప్రజలను చంపి ఇప్పుడు ఈ ఊర్లోకి అడుగు పెట్టింది. అలా 2 వారాలు గడిచిపోతాయి. అప్పుడు ఒకరోజు ఆంజనేయ స్వామి వ్రతం కావడంతో ఊరి ప్రజలంతా ఉపవాసం ఉంటారు. ఆ సమయంలో దెయ్యం గ్రామంలోకి వచ్చి నిరాశ పడుతుంది. అయితే అదే రోజు రాత్రి వేరే చోటు నుండి 2 వ్యక్తులు ఒక పని మీద ఈ గ్రామానికి వస్తారు. అలా ఆ 2 ఊర్లో నడుస్తూ మాట్లాడుకుంటారు. రే సీను, ఇదేం ఊర్రా బాబు, నీకు ప్రాజెక్ట్ చేయడానికి వేరే చోటేం దొరకలేదా?
ఇలాంటి గ్రామాల్లోనే కదా పంటలు బాగా పండిస్తారు, కాబట్టి ఇదే సరైన చోటు. నిజానికి ఈ ఇద్దరు వ్యవసాయ పంటల మీద పరిశోధన చేయడానికి పట్నం నుండి ఈ గ్రామానికి వస్తారు. అలా వారిద్దరు చాలా సేపు నడిచిన తర్వాత వినయ్ కి బాగా ఆకలిగా ఉండడంతో దగ్గరలో ఉన్న బాబాయ్ టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్తారు. ఆ తర్వాత ఇద్దరు హోటల్లో కూర్చుండగా అక్కడున్న వ్యక్తి వారికి వేడి వేడిగా దోశలు తెచ్చి ఇస్తాడు. రే, కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టి టిఫిన్ తినరా, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. సర్లే, నీ టిఫిన్ కూడా నేనే తినేస్తా అని వినయ్ ఫుల్ గా లాగించేస్తాడు. అయితే వినయ్ అలా తినడం చాటుగా ఉన్న దయ్యం చూసి నవ్వుతుంది. అలా తినడం పూర్తయిన తర్వాత శ్రీను డబ్బులు ఇస్తూ తాము ఉండడానికి ఏమైనా చోటు ఉంటుందా అని అడుగుతాడు. దానికి బాబాయ్, బాబు ఈ ఊర్లో జమీందారు గారు ఉంటారు, ఆయన దగ్గరకు వెళ్తే మీకు ఏదైనా ఏర్పాటు చేయగలరు. సరేనండి, ఇంతకీ ఆ జమీందారు గారి ఇంటి అడ్రస్ చెప్పండి. అప్పుడు జమీందారు ఇంటికి దారి తెలుసుకుని ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతారు. అలా వారు చీకట్లో కొంచెం దూరం నడిచిన తర్వాత అక్కడుండే వీధి లైట్లు వాటంతటవే ఆరిపోతాయి. ఆ తర్వాత దెయ్యం కాల్లో వారినే వెంబడిస్తూ వస్తుంది. కానీ ఆ విషయం ఇద్దరు గ్రహించరు. అప్పుడు దెయ్యం సడన్ గా వారి ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతుంది. దాంతో వారు భయపడి అక్కడ నుండి పరిగెడతారు. అయితే ఇద్దరు ఎటువైపుకు వెళ్లినా ఆ దెయ్యం అక్కడ ఎదురుపడుతుంది. అప్పుడు దాని నుండి తప్పించుకోలేమని ఇద్దరికి అర్థమైపోతుంది. అలా భయంతో నిలబడి ఉన్న వారిని దయ్యం చూస్తూ, నా నుండి మీరు తప్పించుకోలేరు, ఇక నా ఉపవాస సమయం పూర్తిగా వస్తుంది, కాబట్టి మీలో ఒకడు నాకు ఆహారం కాబోతున్నాడు. ఆ మాట విని ఇద్దరు షాక్ అవుతారు. దయచేసి మమ్మల్ని చంపకు, అవును మమ్మల్ని వదిలేస్తే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నేను అందరినీ చంపను, కేవలం 2 వారాల ఉపవాసం ఉండి ఆ రోజున ఎవరైతే ఎక్కువగా ఆహారం తింటారో వారిని చంపుతా అంటూ దెయ్యం గట్టి గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది. ఇద్దరు కూడా అనవసరంగా ఈ గ్రామంలోకి వచ్చామని దెయ్యం దగ్గర ఇరుక్కుపోయామని బాధపడతారు. అప్పుడు ఆ ఉపవాస దెయ్యం ఆహారం తిన్న వినయ్ను చంపేస్తుంది. అతడు అలా చూస్తుండగా దెయ్యం అతన్ని తినేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత షాక్ నుండి తేరుకున్న శ్రీను ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తనకి తోచదు. అప్పుడు బాబాయ్ చెప్పిన జమీందారు ఇల్లు గుర్తుకు వచ్చి వెంటనే పరుగు పరుగున అక్కడికి చేరుకుంటాడు. శ్రీను గేటు దగ్గర నిలబడి గట్టిగా కేకలు వేస్తూ ఉండడంతో నిద్రపోతున్న జమీందారు బయటకు వస్తాడు. జమీందారు అతడి ముందుకు రాగానే కంగారు పడుతూ జరిగింది మొత్తం వివరిస్తూ తన స్నేహితుడు చావుకు కారణం ఒక దెయ్యం అని, అది కూడా ఉపవాసం ఉండి చంపుకుని తింటుందని జమీందారుతో చెబుతాడు. జమీందారు అతడెవరో ఏంటో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే అతని దుస్తుల మీద రతపు మరకలు చూసి శ్రీను మాటలు నమ్ముతాడు. జమీందారు అతన్ని లోపలకు తీసుకుని వెళ్లి మంచినీళ్లు ఇచ్చి శ్రీను కొంచెం కుదుట పడిన తర్వాత, నిజంగా నీ స్నేహితుడు దయ్యం చేతిలో చనిపోయాడా? అవునండి, నా కళ్ళ ముందే జరిగింది. దయ్యం మాట్లాడిన ప్రతి మాట నాకు గుర్తుంది. అయితే కొన్ని రోజుల క్రితం రవి అనేవాడు కూడా ఇలాగే చనిపోయి ఉంటాడు, కానీ ఇదంతా ఎందుకు చేస్తోందా దయ్యం? దానికి శ్రీను మాట్లాడుతూ, ఇలాగే ఉంటే ఈ చావులు జరుగుతూనే ఉంటాయని, ఆ ఉపవాస దయ్యం అందరినీ చంపే వరకు శాంతించేలా లేదని శ్రీను అంటాడు. జమీందారు కూడా సమస్య పెద్దది కాకుండా పరిష్కారం ఆలోచించాలని భావిస్తూ ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోమని శ్రీనుకి గది చూపిస్తాడు. ఆ తర్వాత శ్రీను గదిలోకి వెళ్లి నిద్రపోవడానికి ప్రయత్నించిన అతడికి అక్కడ ఆ దయ్యం తిరుగుతున్నట్లు అనిపిస్తూ భయపడుతూ ఉంటాడు. రాత్రంతా నిద్రపోకుండా అలా మెలకువగా ఉంటాడు. తర్వాత రోజు ఉదయం జమీందారు శ్రీనుతో కలిసి గ్రామస్తులు అందరికీ దయ్యం గురించి వివరించి చెబుతారు. అందరిలోనూ ఒకసారిగా భయం మొదలై ఈ సమస్య నుండి బయటపడడం ఎలా అని ఆందోళన పడతారు.
ఎప్పుడు జమీందారు? దయచేసి మీరంతా ప్రశాంతంగా ఉండండి. ఈ సమస్య నుండి బయటపడడానికి ఒక స్వామీజీకి కబురు పంపాను. ఆయన ఏ క్షణమైనా రావచ్చు కాబట్టి ధైర్యంగా ఉండండి. జమీందారు మాట్లాడిన కొద్దిసేపటికి వారి వద్దకు ఒక స్వామీజీ వస్తారు. అందరూ ఆయనకి నమస్కారం చేసిన తర్వాత స్వామీజీ శ్రీనుని ఒంటరిగా పక్కకు తీసుకు వెళ్లి జరిగిన విషయం గురించి తెలుసుకుంటారు. అయితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ దయ్యం మరో 2 వారాల తర్వాత తన ఆకలి తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తుంది. అవునండి, మా ఇద్దరిలో ఆహారం తీసుకున్నా అతన్ని మాత్రమే చంపింది, నన్ను మాత్రం ఏమి చేయలేదు. ఇద్దరూ అలా మాట్లాడుకున్న తర్వాత తిరిగి స్వామీజీ ప్రజల దగ్గరకు వస్తారు. వారందరితో చెబుతూ మరో 2 వారాల్లో ఆ ఉపవాస దయ్యం తప్పకుండా వస్తుందని, కాబట్టి అప్పుడే దాన్ని బంధించగలనని, ఆ రోజు మాత్రం ఎవరూ ఉదయం నుండి ఎటువంటి ఆహారం తీసుకోవడానికి వీల్లేదని చెబుతారు. ప్రజలంతా కూడా ఆయన చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటారు. అయితే దెయ్యం ఎప్పుడు వస్తుందని ప్రజలంతా భయంతో సరిగ్గా భోజనం కూడా చేయడం మానేస్తుంటారు. అలా 2 వారాలైన తర్వాత స్వామీజీ తిరిగి గ్రామానికి వస్తారు. అప్పుడు స్వామీజీ జమీందారును కలిసి మాట్లాడుతూ పూజా ఏర్పాట్ల గురించి అడుగుతారు. అన్ని మీరు చెప్పిన విధంగానే చేశాను స్వామి. అదే విధంగా మీరు చెప్పినట్టు ఈ రోజు ఎవ్వరూ ఆహారం తీసుకోవడం లేదు. మంచిది, ఈ రోజు రాత్రికి దాని పని ముగించేస్తాను. గ్రామంలోని ప్రజలందరూ కూడా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా స్వామీజీ చెప్పినట్లు చేస్తూ ఉంటారు. మెల్లిగా చీకటి పడిన తర్వాత అందరిలోనూ భయం మొదలవుతుంది. ఇక స్వామీజీ తన పూజా ఏర్పాట్లు చేసిన చోటు దగ్గరకు వెళ్లి కూర్చుని పూజ చేస్తుంటారు. సరిగ్గా అదే సమయంలో గ్రామంలోకి దయ్యం వస్తుంది. అందరూ ఖాళీ కడుపుతో ఉండడంతో దెయ్యం తన ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక దెయ్యానికి కోపం వచ్చి కేకలు వేస్తూ అరుస్తుంది. దెయ్యం అలా వెళ్తూ ఉండడాన్ని చింటూ అనే పిల్లవాడు చూస్తాడు. అప్పుడు పిల్లాడు తండ్రి చింటూకి ధైర్యం చెప్పి తన పెద్ద కొడుకైన రాముకి అప్పచెప్పి భార్యతో కలిసి స్వామీజీ ఉన్న చోటు దగ్గరికి బయలుదేరుతారు. మరోవైపు స్వామీజీ యక్షమంత్రం జపిస్తూ ఉన్నప్పుడు గ్రామంలో తిరుగుతున్న దెయ్యం ఒక్కసారిగా అతడు వేసిన బంధన ముగ్గులోకి వచ్చి చిక్కుకుంటుంది. ఈ ఆట ఇక ముగిసిపోయింది, నువ్వు ఎవరో, ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు. దెయ్యం ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో స్వామీజీ మంత్రించిన బూడిద దాని మీద చల్లగానే దెయ్యం నొప్పితో అరుస్తుంది. రే అన్నయ్య, చాలా ఆకలిగా ఉందిరా, ఉదయం నుండి ఏం తినలేదు, కాసేపు ఓపిక పట్టు చింటూ, అమ్మా వాళ్ళు రాగానే కలిసి తిందాం సరేనా? సరే అని చింటూ తల ఊపుతాడు. మరోవైపు స్వామీజీ పదే పదే దెయ్యం మీద మంత్రశక్తులు ఉపయోగించడంతో దెయ్యం మెల్లిగా శక్తిని కోల్పోతుంది. దెయ్యం దారికి రావడంతో స్వామీజీ తన మంత్రాలను ఆపుతాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా అసలు ఈ ఉపవాస దెయ్యం ఉద్దేశం ఏంటో వినాలని ఆతృతగా చూస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో చింటూ అన్నయ్య తన తమ్ముడు కనిపించడం లేదని ఇంట్లో వెతుకుతూ ఉంటాడు. చింటూ ఎక్కడున్నావు రా చింటూ? అలా వెతుకుతూ వారు పడుకునే గదిలోకి వెళ్లి చూస్తాడు. మంచం కింద నుండి ఏదో శబ్దం రావడంతో చింటూ అన్నయ్య భయపడుతూ వెళ్లి చూస్తాడు. అక్కడ చింటూ ఏదో ఆహారం తింటూ కనిపించడంతో కంగారు పడిన అన్నయ్య వెంటనే ఆహారం తీసుకుని పడేస్తాడు. అయితే అప్పటికే అందులో చాలా ఆహారం చింటూ ఖాళీ చేసి ఉంటాడు. అయితే నీ కథమేంటో చెప్పు. సరిగ్గా దెయ్యం చెప్పాలనుకున్న సమయంలో చింటూ అక్కడ ఆహారం తినడంతో బందీగా ఉన్న దెయ్యం శక్తి వలయం నుండి మాయమైపోతుంది. అది చూసిన స్వామీజీ ఆశ్చర్యపోతాడు. దాంతో ప్రజలంతా భయపడిపోతారు. వెంటనే జమీందారు కంగారుగా స్వామీజీ వద్దకు వచ్చి, ఏంటి స్వామి ఇది, దెయ్యం ఎక్కడికి మాయమైంది? ఏదో పొరపాటు జరిగింది, ఎవరో నేను చెప్పిన నియమం తప్పినట్టున్నారు. మరోవైపు అన్నయ్య చింటూని మందలిస్తూ ఉంటాడు. చెప్పిన మాట వినకుండా అలా తినడం తప్పని తిడుతూ ఉన్న సమయంలో ఇంటి తలుపును ఎవరో కొడుతున్నట్లు శబ్దం వస్తుంది. అదిగో నాన్న వాళ్ళు వచ్చినట్టున్నారు, పద నీ పని చెప్తా. అలా చింటూ మరియు తన అన్నయ్య కలిసి వెళ్లి డోర్ తీయగానే వారు ఆశ్చర్యపోతారు.
అక్కడ డోర్ బయట ఒక దయ్యం నిలబడి ఇద్దరిని చూసి నవ్వుతుంది. నిజానికి చింటూ ఆహారం తినడంతో ఉపవాస దయ్యం ఇక్కడికి వచ్చింది. మరోవైపు మాంత్రికుడు తన దృష్టి శక్తితో దెయ్యం ఉన్న చోటు తెలుసుకుంటాడు. అప్పుడు తిరోగామి మంత్రం పఠిస్తాడు. ఆ మంత్రం చదివే సమయంలో చింటూని చంపడానికి వెళ్తున్న దెయ్యంలో హఠాత్తుగా చలనం ఉండదు. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే కొన్ని క్షణాల తర్వాత దెయ్యం తిరిగి మళ్లీ స్వామీజీ వద్ద ప్రత్యక్షమవుతుంది. అప్పుడు స్వామీజీ తన పూర్తి శక్తితో దెయ్యాన్ని నాశనం చేస్తాడు. అలా ఊరి సమస్య పోవడంతో ప్రజలు సంతోషపడతారు. For more horror stories, please subscribe our channel.